SKM 91 न्यूज़ में आप सभी का खैर मकदम है। आइए बढ़ते हैं आज की अहम खबर की जानिब। बतारीख 5 अगस्त के रोज़ संगरेडी पुलिस ने बैंड रियासती सारे खंजर खेरवा के ग्रुप को कर लिया गिरफ्तार और इनके कब्जे से 3,10,00,000 रुपये मालियत का 2.955 किलोग्राम सोने के जेवरात और एक ब्रीजा कार को भी जब्त कर लिया। तफसीलात के मुताबिक ज़हीराबाद डिवीज़न ऑफिस में एक प्रेस कॉन्फ्रेंस में SP ने बताया, बतारीख 26 जुलाई के रोज़ पुलिस को एक शिकायत मौसूल हुई थी कि नामालूम अफराद ने ऑरेंज ट्रैवल्स की बस से 2.955 किलो तलाई जेवरात, जो कि चिरागपल्ली पुलिस स्टेशन हदूद के तहत कोहिनूर ढाबे से दोपहर के खाने के वक्त बस रुकने के बाद ये चोरी की वारदात अंजाम दी गई थी। पुलिस शिकायत पर कार्रवाई करते हुए पुलिस ने एक खसूसी टीम तश्कील देते हुए कार्रवाई शुरू कर दी थी। बतारीख 4 अगस्त को नेशनल हाईवे 65 रोड पर गाड़ियों की चेकिंग के दौरान एक मारुति कार का ड्राइवर जो कि मशकूक अंदाज में देखा गया। जब पुलिस वालों ने कार का मुआयना किया तो इस कार में 4 अफराद मौजूद थे, जिसको गाड़ी से नीचे उतारकर इनसे पूछताछ की गई और पूछताछ के दौरान मुलजिमान जो कि मौके से फरार हो गए, लेकिन पुलिस ने एक मुलजिम को पकड़ लिया। मुलजिम की शिनाख्त 40 साला मुश्ताक खान की हैसियत से की गई। मफरूर मुलजिमान में अशरफ, फेरोज और साजिश शामिल है। ये चारों मुलजिमान जो कि मुल्क भर में ढाबों, होटल्स पर रुकी हुई ट्रैवल बसों को निशाना बनाया करते। इन्होंने एतराफ़ किया है कि एक हफ्ता कबल चिरागली पुलिस स्टेशन हदूद के तहत कोहिनूर ढाबा होटल पर खड़ी ट्रैवल बस से ये लोग जेवरात की चोरी किए। आइए जानते हैं इस खसूस में तमाम तर तफसील। पेश है हमारे नुमाइंदे रिपोर्टर शेख जहांगीर की ये खसूसी रिपोर्ट। SKM 91 न्यूज़ के एडिटर इन चीफ इश्तियाक अहमद के साथ हर खास और अहम खबर को देखने के लिए आपके अपने न्यूज़ चैनल SKM 91 को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। जहीराबाद पट्टनम जहीराबाद सर्किल किंदा सिराग्पल्ली पुलिस स्टेशन लो ఒక పెద్ద దొంగతనం జరిగింది. దాదాపు 2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలని కోహినూర్ ధాబా దగ్గర ఆగి ఉన్న బస్సులో నైట్ టైంలో కొందరు వ్యక్తులు వచ్చి బస్సులో ఉన్న బ్యాగ్ నుండి బ్యాగ్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అది మనకు CCTV ఫుటేజ్ ద్వారా తెలిసింది. సో అప్పటి నుండి దాదాపు ఒక 2.9 కేజీలు 2.9 కేజీస్ గోల్డ్ ఆర్నమెంట్స్ వర్త్ 2 కోట్ల వాల్యూ మిస్గా దొంగ థెఫ్ట్ కావడం జరిగింది. సో ఇమీడియట్గా జహీరాబాద్ DSP రామ్మోహన్ రెడ్డి గారు అండ్ జహీరాబాద్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివలింగం, SI 11, SI చిరాగ్పల్లి, SI రూరల్ మరియు CCS ఇన్స్పెక్టర్ మల్లేష్, SI శ్రీకాంత్ మరియు PCలు అండ్ CCS స్టాఫ్ అంతా కూడా కలిసి 3 టీమ్స్గా ఏర్పడి CDRs, CCTVలు మరియు పాత్ అఫెండర్స్ అందరినీ కూడా వెరిఫై చేసుకుంటూ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో మనకి అంతా నిందితులను ఐడెంటిఫై చేసినాక మళ్ళీ ఆ నిందితులు నిన్న నైటు ఏదైతే చోరీ చేసిన బంగారమో దాన్ని అమ్మడానికి, దాంతోపాటు మళ్ళీ ఇంకో చోరీ చేయడానికి మళ్ళీ మన సంగారెడ్డి జిల్లాకు రావడం జరిగింది. ఆ టైంలో మన వెహికల్ చెకింగ్లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళ దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే ఆ రోజు పోయిందో ఇంటాక్ట్ మన పోయిన ప్రాపర్టీ కంప్లీట్గా 2.9 కేజీస్ 2,900 గ్రాములు దాదాపు 2,10,00,000 రూపాయలైన వాల్యూ అయిన బంగారాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. సో ఇది మధ్యప్రదేశ్కు చెందిన దార్ గ్యాంగ్. ఆ దార్ అనే జిల్లాలో ఈ గ్యాంగ్ ఉంది, కంజర్ గ్యాంగ్. సో వీళ్ళ వృత్తే ఇది. దాదాపు వివిధ ప్రదేశాల్లో ఈ ధాబా దగ్గర ఆగి ఉన్న బస్సులలో వీళ్ళు చాలా వరకు ఈ బంగారు వ్యాపారస్తులు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళందరినీ ఫాలో అయిపోయి ఎక్కడైతే వాళ్ళు కొంచెం అజాగ్రత్తగా ఆర్నమెంట్స్ ఉన్న బ్యాగ్ను పక్కన పెట్టి టీకి కానీ టాయిలెట్కి కానీ ఎప్పుడైతే ధాబాల దగ్గర దిగుతారో వీళ్ళు నార్మల్గా వచ్చి నార్మల్ ప్రయాణికుల్లాగా బస్సులు ఎక్కి ఆ బస్సుల నుండి ఆ బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో వివిధ ప్లేసెస్లలో ముఖ్యంగా వీళ్ళు ఆరెంజ్ ట్రావెల్స్ సంబంధించిన బస్సును ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎందుకంటే ముంబై నుండి చాలామంది గోల్డ్ వ్యాపారస్తులు ఆర్నమెంట్స్ అనేది తీసుకొని మన హైదరాబాద్లో అమ్మి మళ్ళీ తీసుకుపోతున్నారు. సో ఎంతో చాకచక్యంగా ఎంతో
ఈవెన్ ఇవన్నిటిని కూడా సీసీటీవీలు కొన్ని వందల కిలోమీటర్ల సీసీటీవీలు చెక్ చేసుకుంటూ వెళ్ళడము, వాళ్ళు నిందితులు డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్ వాడినా కూడా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడము, మరియు మనకు తెలియని ఒక ప్రాంతం ధార్ జిల్లా మధ్యప్రదేశ్లో అక్కడికి వెళ్ళడము, ఇండోర్కి వెళ్ళడము, పాత నిందితులను చూడడము, మాట్లాడడము, చాలా కష్టపడి దాదాపు వారం రోజుల పాటు, వారం 10 రోజుల నుండి దాదాపు ఎలాంటి వారం రోజులు కంప్లీట్ 1 వీక్ నుండి ఎలాంటి నిద్ర లేకుండా జహీరాబాద్ సర్కిల్ వాళ్ళు అండ్ సీసీఎస్ టీము అండ్ డైరెక్షన్ ఆఫ్ ఎస్డిపిఓ జహీరాబాద్ చాలా కష్టపడ్డారు. కష్టపడి మళ్ళీ సంగారెడ్డి జిల్లాలో ఇట్లాంటి దొంగతనాలు ఇంకోలు చేయాలంటే భయపడే విధంగా మళ్ళీ ఇంటాక్ట్ ప్రాపర్టీని కూడా రికవరీ చేయండి, ఒక గ్రామ్ కూడా మిస్ కాకుండా ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా ఐ కంగ్రాచులేట్ రామ్మోహన్ రెడ్డి ఎస్డిపిఓ జహీరాబాద్, శివలింగం సిఐ టౌన్ సర్కిల్, మల్లేశం సీసీఎస్ ఇన్స్పెక్టర్, సీసీఎస్ ఎస్ఐ శ్రీకాంత్ మరియు రూరల్ ఎస్ఐ ప్రసాద్, హద్నూర్ ఎస్ఐ రామానాయుడు అండ్ చిరాగ్పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి, దాంతోపాటు మా ఎస్బి ఏఎస్ఐ లక్ష్మారెడ్డి, జైపాల్ రెడ్డి, రేఖ్యా నాయక్, రషీద్, సయ్యద్ అస్లం, రాజశేఖర్, అన్వర్ పాషా, శశిధర్, వీళ్ళందరూ కూడా ప్రతి ఆఫీసరే కాదు ప్రతి కానిస్టేబుల్, ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా యాక్షన్ చేస్తారు అక్కడ. సో ఇన్ఫర్మేషన్ పట్టుకురావడం కానివ్వండి, అబ్జర్వ్ చేయడం కానీ మా కానిస్టేబుల్స్ చాలా బాగా పనిచేశారు. సీసీఎస్ కానిస్టేబుల్స్ కానివ్వండి, మా సివిల్ కానిస్టేబుల్ కానివ్వండి, చాలా చాకచక్యంగా పనిచేసి ఇంత మంచి పెద్ద మొత్తంలో దాదాపు మన జిల్లాలో ఇది పెద్ద రికవరీ అని చెప్పొచ్చు. సో ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రంలో కూడా ఈ సంవత్సరంలో ఇది ఒక మంచి రికవరీ. సో ఐ కంగ్రాచులేట్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా ఐ రిక్వెస్ట్ దెమ్ టు ఇన్స్టాల్ ద సీసీటీవీ కెమెరాస్. సీసీటీవీ కెమెరాస్ చాలా కీలకంగా పనిచేస్తాయి, మనకి ఇక్కడ కూడా చాలా కీలకంగా సీసీటీవీ కెమెరాలు పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఈ నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ అన్నింటినీ కూడా జిల్లా వ్యాప్తంగా సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ పాత అఫెండర్స్ వీళ్ళందరి మీద కూడా షీట్స్ అన్నీ అప్డేట్ చేసాము. దాదాపు 1440 షీట్లు అప్డేట్ చేయడం జరిగింది, హిస్టరీ షీట్స్. ఒక 350 మంది మీద కొత్తగా రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. దాంతోపాటు జిల్లాలో ఈ గంజాయి సాగుకు సంబంధించి కానీ, సప్లైకి సంబంధించి కానీ, డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కానీ 8712656777 అనే టోల్ ఫ్రీ ఒక నెంబర్ను పెట్టి దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ మీడియా పర్సన్స్ టు సర్క్యులేట్ దిస్ నెంబర్ మోర్. సో మీరు కూడా ఈ గంజాయికి నిర్మూలనలో భాగస్వాములు కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్. దీనిలో మొత్తం ఇప్పటివరకు 4 ఉన్నారు, దానిలో ఒకరిని మేము మనకు దొరకడం జరిగింది, మిగతా 3 కూడా పట్టుకుంటాం. ఒక కారు ఉందండి, CG04HD9765 బ్రెజా కార్. అవును, ఇది ఒకటే కార్లో. కేసులు అండి, ఈ లాస్ట్ 2 ఇయర్స్లో ఎవరెవరి మీద కేసులు అయ్యాయి, బాడీలీ అఫెన్సెస్ ఎవరు బెదిరిస్తున్నారు, ఏదంటే ఏదైనా కూడా మాకు మాన్యువల్ ప్రకారం, స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం ఓపెన్ చేస్తాం. ఎవరికైనా ఆబ్జెక్షన్స్ ఉంటే దే కెన్ కమ్ అండ్ రిప్రజెంట్ టు మీ, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ జెన్యున్ విల్ క్లోజ్ షీట్. ఎక్కడ 2022 వీళ్ళు ఇంకా కొన్ని కేసెస్లలో ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఇక సంబంధిత పోలీస్ అధికారులతో మేము